గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినవ సంవత్సరానికి సంబంధించి కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సహజంగా కూడా మీరు అన్నట్టే అందరూ కూడా ఉగాది అనగానే పంచాంగం చూసుకుని ఇవే చూస్తారు. సో 5-5గా ఉంది, అంటే ఆదాయం 5, అంటే 5-5 అంటే ఒక 5 లక్షలు అనుకుందాం రఫ్గా. ఆదాయం ఒక 5 లక్షలు ఉంటే వ్యయం కూడా 5 లక్షలు ఉంది సంవత్సరం మొత్తం చూసుకుంటే. ఈక్వల్గా ఉంది, రూపాయి మిగలట్లేదు, కానీ మిగిల్చుకోవాలి కదా. దానికి ఏం చేయాలి? లలిత అమ్మవారి యొక్క నామాల్లో నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చద లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని. ఎందుకు ఇందు 3 శ్లోకాలు ఎందుకు చెప్పాను, అందరు కోటి శ్లోకం చెప్పారంటే లగ్నంలో కేతు సంచరిస్తున్నాడు రాశిలో వీరికి. ఆధ్యాత్మిక యోగంలో ఎంత బాగుంటే అంత బాగుంటుంది వీరికి, కన్యవారికి. అంటే స్పిరిచువల్ వాటికి కారకుడు కేతువు, అందుకని ఎంత స్పిరిచువల్గా ఉంటే అంత డిస్టర్బెన్స్ అనేది రాదు. కామన్గా కేతువు రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఏదో తెలియని వైరాగ్యము, చింతన, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి ఉంటుంది. ఏదో తెలియని ఒక మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉండే ఈ కన్యారాశికి కేతువు వల్ల ఆ స్థితి వస్తూ ఉంటుంది, అది పోతుంది దీనివల్ల. దీంతోపాటు ఉదయం లేచిన వెంటనే గణపతిని ఆరాధించుకుంటే కూడా ఆ దోషం అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. ఓకే, రైట్. ఇక వ్యయం తగ్గాలి అంటే కనుక వీరు చేయవలసింది ఏమిటంటే సూర్య నమస్కారాలు, గోధుమలు దానంగా ఇవ్వడం చేస్తే కూడా వ్యయం తగ్గుతుంది. ఇక రాజ్యపూజ్యం అవమానంగా చూసుకుంటే 5-2, ఇది బాగానే ఉందంటే మెచ్చుకునేవారి సంఖ్య 5, అవమానించేవారి సంఖ్య 2 కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. దీనికి రెమెడీ కూడా ఏమి అక్కర్లేదు. అయితే నేను ఒకటే చెప్తాను, మీకు ఎంత ఆదాయ వ్యయాల్లో ఎంత తేడా కనిపించినా మీ జన్మజాతకంలో ధనయోగ దశ, ఒక మంచి గ్రహం మంచి స్థితిలో ఉన్న మహాదశ, విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు గడుస్తున్నాయి. మీరు దీని గురించి ఏమీ పట్టించుకోకండి. ఇంతకంటే గొప్పది అమ్మవారిని ఆశ్రయించుకుంటూ మీరు పని చేసుకుంటూ వెళ్తే ఏ దశ ఏమి చేయదు మిమ్మల్ని, ఏ గ్రహము అంతా సపోర్ట్ చేస్తుంది. అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయం కాబట్టి ఏం టెన్షన్ పడక్కర్లేదు. అయితే అంశాలు తెలుసుకోవాలిగా, ఎక్కడ ఏమిటి ఎలా ఉంది, ఎందులో జాగ్రత్త, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ వీరికి ముఖ్యంగా ఈ సంవత్సరం మే నుంచి కొత్త అగ్రిమెంట్స్, కొత్తగా యువతను కలిసి వర్క్ చేయడము, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోండి. అట్లాగే మే తర్వాత ఫైనాన్స్ అనేటువంటిది ఏదైనా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం వస్తుంది. కాకపోతే 6లో పాపగ్రహం ఉన్నందుకు ఈ సంవత్సరం అంతా 6లోనే శని ఉంటుంది. శని 6లో ఉండడం మంచిదే. మనం చేసే కర్మ ఏదైతే ఉందో దాని ఫలితం యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తాడు అక్కడ శని. ఇంత కష్టపడ్డాను ఇంత ఫలితం రావాలంటే అంత ఫలితం యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం సహజంగానే శని అక్కడ ఉంటూ దాని తర్వాత రాహువు ఉన్నాడు. సో సప్తమ రాహువు ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయాలు మాత్రం ఇష్టపడే ఎవరినైనా డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళని వివాహం చేసుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి వీరికి చూసుకున్నట్లయితే. ఓకే, అదొకటి. అండ్ అలాగే వృత్తి సంబంధించినటువంటి విషయంలో మార్పులు, కొంత స్ట్రెస్ ఉండడం, కొత్త ఉద్యోగాలు రావడం ఇటువంటివి కూడా చూపిస్తున్నాయి. లాభాలు మే వరకు మంచి లాభాలు ఉంటాయి వ్యాపారాల్లో, మే తర్వాత ఉండదని కాదు, బట్ మే తర్వాత చేసుకునేటువంటి దాంట్లో అంతా ఆన్లైన్ ద్వారా ఎక్కువ లాభాలు చూపిస్తున్నాయి చెప్పాలంటే. ఇన్వెస్ట్మెంట్స్ కూడా మే వరకు చాలా బాగుంది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మార్చి నుంచే, ఇంకా ఉగాది రాకముందు నుంచే శని కుజుల యొక్క ఈ శని కుజులు లేకపోతే శని రవులు ఈ కాంబినేషన్స్ వల్ల ఈ అధికారులతో కావచ్చు, యువకులతో కావచ్చు తెలియని ఘర్షణలు వస్తూ ఉంటాయి. ఇది కంట్రోల్ అవ్వాలంటే శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన, గోవుకి బెల్లము లేకపోతే క్యారెట్స్ తినిపించడం, అందులో ముఖ్యంగా దేశీ వాలి ఆవుకి చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మార్పులు అనేటువంటివి వస్తాయి. అయితే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు వీళ్ళకి? ఆరోగ్యపరంగా అంటే మా కన్యారాశి వారికి కొంచెం మార్చి ఏప్రిల్ మాసంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది, బాడీ పెయిన్స్ లాంటివి ఉంటే ఆఫ్టర్ దట్ బాగానే ఉంటుంది. అయితే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి ఫిబ్రవరి టైంలోనే చెప్పాం, జనవరి టైంలోనే చెప్పినప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని, అల్లర్లని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని, నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం ఇట్లాంటివని, అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని ఇట్లాంటివన్నీ, ఎందుకంటే జలరాశుల్లో శని కుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే, ఎందుకంటే మే వరకు ఈ శని కుజ రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం, అంటే ఎంతసేపు
ఈ ప్రెసిడెంట్లు కావచ్చు, దేశరాజులు కావచ్చు, వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు, పిఎంలు, వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవకు కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే, బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచ పొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఓకే, అటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఇది జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని, కుజ, బుధ ఈ గ్రహకేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ, ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ చండీ పారాయణం కానీ లలితామ్మవారి యొక్క స్తోత్ర పఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాము, యుద్ధాల వల్ల ఏమీ జరగకూడదు, ఏ వేరే వేరే దేశాల్లో కూడా ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులు లేకపోతే ఉంటారు, వాళ్ళకు హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు, మరి సాధారణంగా కొంతమందికి జన్మరాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ, యూనివర్సల్గా కేతు 6లో ఉన్నాడు, నేచురల్ 6th హౌస్లో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్, ఏప్రిల్, మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణాలు ఎక్కడ జరుగుతున్నా, హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము, అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి, ఈ వర్కర్స్ మధ్యని, బాస్ మధ్యని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాసు కారకుడైన శని కొంచెం, రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు. కాబట్టి ఏమవుతుంటుంది అంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్నా బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రిమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం, షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజ్యోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన, కాబట్టి అనుభవం లేని వాళ్ళకి కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మే మాసం వరకు బుధ, శని, మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు, సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా, ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ, వచ్చే సమయం కానీ, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు, ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకం ఎప్పుడు కూడా. అయితే ఒకటి ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.